మూడున్నర సంవత్సరాల్లో నువ్వు కనీసం ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకునే దాకా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ ఎంత గలీజ్గా ఉందో మేము చెప్పి చెప్పి విసిగిపోయినాం. తీసుకోవాలి ఆర్లగడ్డలో ఒక రోడ్డు ఏదైనా ఉంది అంటే అది నీ ఇంటి రోడ్డు మాత్రమే. దాంట్లో డ్రైన్లు ఎంత బాగా వేసుకున్నారు, రెండు సైడ్లు డ్రైన్లు పెట్టి నీట్గా వేసుకున్నారు. అలాగనే ఆర్లగడ్డ అంతా చేయమనే కోరుకుంటున్నాం, అది చేయడం తప్పు కాదు. అలాగనే ఆర్లగడ్డ అన్ని చోట్ల అదే విధంగా చేయండి. ఈరోజు రామలక్ష్మి గుట్టాల్లో కొత్త కొత్త డ్రైన్స్ వేసినవైతే లెవలింగ్ లేదు, ఎక్కడే కానీ ఆ డ్రైన్స్ ఎక్కడికి పోయి ఆగుతున్నాయో కూడా తిప్పులేదు. ప్రతి ఒక్కటి ప్రజలు ఇబ్బంది పడేదే. స్ట్రీట్ లైట్లు చూస్తున్నాం, ఏవీ లేవు. నీ దృష్టికి సమస్యలు వస్తాయి, నువ్వేమో ఏ సమస్యను పట్టించుకోకుండా ఊరికే నువ్వు నా నేను చేసిన నేను పెన్షన్ ఇప్పించినా నేను అభివృద్ధి నేను ఇంత ఇప్పిస్తున్నా అంత ఇప్పిస్తున్నా చెప్పుకోవడం ఒకటే కాదు. ఈరోజు మీ ముఖ్యమంత్రి చెప్పేది ఏంటి మీకు? ప్రతి గడప గడపకి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని చేయమంటున్నారు తప్ప నువ్వు పాంప్లెట్ ఇచ్చి పోతూనే ఉన్నావు. ఏందో స్టూడెంట్స్కి ఒకటి పాంప్లెట్ పంచుకోమంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు నువ్వే చేయాల్సిన అవసరం లే. కొన్ని కంపెనీలకి పాంప్లెట్లు పంచే వాళ్ళు ఉంటారు, అట్లా పంచవచ్చు. ఎవరేం పంచుతారు? నువ్వు చేయాల్సిన డ్యూటీ అది కాదు. ప్రజలతో కలిసి ప్రజల్ని కనుక్కోవాల్సిన బాధ్యత నీది. కానీ అలాంటిది ఏమీ లేదు. ఒక రోజు నువ్వు కేటాయిస్తే ఒక రెండు వీధులు తిరగడమే గొప్ప సంగతి. ప్రజల్ని కలుసుకొని మాట్లాడితే అలాంటిది నువ్వు ఒక రోజు సగం కూడా అయిపోయి చేస్తావు. ఎట్ అయిపోతుందో నాకు అర్థం కాదు.